ఈ ఏడాది ఏప్రిల్ ఉజ్బెకిస్తాన్లో ఉజ్బెకిస్తాన్ లో టోక్యో ఒలింపిక్స్ అర్హత స్విమ్మింగ్ టోర్నీ జరిగింది తమ దేశ స్విమ్మర్లకు ప్రయోజనం కలిగించడం కోసం అథ్లెట్ల టైమింగ్ లో మార్పులు చేశారు ఉజ్బెకిస్తాన్ అధికారులు ఇది గమనించిన ఓ భారత యువ స్విమ్మర్ ధైర్యం చేసి వాళ్లను నిలదీశాడు అతను సైలెంట్ గా ఉండటానికి టోర్నీ నిర్వాహకులు అతనికి డబ్బు ఇస్తామని ఆశ చూపారు కానీ అతను లొంగలేదు బెదిరించారు కానీ భయపడలేదు ఆఖరాకి అతనిని పిచ్చివాడిగా ముద్ర వేస్తామని హెచ్చరించినా అతను ఖాతరు చేయలేదు ఇంతకు ఎవరతను దేశం కానీ దేశంలో ఆ ఇరవై ఒక్క ఏళ్ల కుర్రాడికి అంత ధైర్యం ఎలా వచ్చింది పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీరు కానీ మా వీడియో మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సోహాట్ టాక్స్ బెంగళూరుకు చెందిన ఇరవై ఒక్క ఏళ్ల స్విమ్మర్ రెండు వేల పన్నెండు ప్రపంచ పాఠశాల క్రీడల కాంస్య పత్రిక విజేత అతని ఎస్పీ లిఖిత్ అతను ఈ ఏడాది ఏప్రిల్లో ఉజ్బెకిస్తాన్లో టోక్యో ఒలింపిక్స్ అర్హత స్విమ్మింగ్ టోర్నీలో పాల్గొన్నాడు లిఖిత్ ముందుగా వంద మీటర్ల బ్రెస్ట్ స్ట్రోక్ ఈవెంట్లో పాల్గొన్నాడు అతనికి ఈవెంట్లో ఏదో తేడా జరుగుతుందని మొదటి రేసులోనే అర్థమైంది తర్వాత రెండు వందల మీటర్ల ఈవెంట్లో అతనికి అర్థమైంది ఏంటంటే ఈ ఈవెంట్లో టైమింగ్స్ని ఉజ్బెకిస్తాన్ ఆటగాళ్లకు అనుకూలంగా అధికారులు మార్పులు చేస్తున్నట్లు గమనించాడు ఇదే విషయాన్ని అతనిపై అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు కానీ వాళ్ళు అతనిని చాలా తేలిగ్గా తీసుకున్నారు కానీ అతడు తన స్వరాన్ని పెంచి అడగసాగాడు వెంటనే అధికారులు అతనికి లంచం ఇవ్వచూపారు కానీ అతను ఆశపడలేదు బెదిరించసాగారు కానీ భయపడలేదు ఆఖరికి అతని ఓ ముద్ర వేయాలని చూసిన అతను ఖాతర చేయకుండా దేశం కానీ దేశంలో ఆ యువకుడు ఎంతో ధైర్యంగా నిలబడ్డాడు తిరిగి అతను ఇండియాకు వచ్చినప్పుడు ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీకి యూట్యూబ్లో అప్లోడ్ చేసిన వీడియోల ద్వారా కంప్లైంట్ ఇచ్చాడు ఆ వీడియోను పరిశీలించిన కమిటీ అసలు టోర్నీలోని రికార్డ్స్ మొత్తాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు దాదాపు పది మంది ఆటగాళ్లను టోక్యో ఒలింపిక్స్ పంపాలని చూసిన ఉజ్బెకిస్తాన్ లో ఆశలు అడియాలు చేశాడు తప్పుడుదారులు ఒలింపిక్స్ అర్హత సాధిద్దామని కొన ఉజ్బెకిస్తాన్ స్విమ్మర్లకు లిఖిత్ ఈ విధంగా అడ్డుపడ్డాడు ఇంత ధైర్యంగా నిలబడ్డం ఎస్పీ లిఖిత్కి ఇదే మొదటిసారి కాదు రెండు వేల పంతొమ్మిది పంజాబ్లో జరిగిన ఆల్ ఇండియా యూనివర్సిటీ మీట్లో జరిగిన అవకతవకలను ఎంతో ధైర్యంగా నిలబడి అక్కడ అధికారులను ప్రశ్నించాడు స్థానిక ఆటగాళ్లకు లబ్ధి చేకూర్చడాన్ని ఎదిరించాడు లిఖిత్ను బెదిరించడానికి స్థానిక ఆటగాళ్లు గుండాలతో తన హోటల్ చుట్టూ మూడు రోజులు ఉండి బయట కాలు పెట్టడానికి వీలు లేకుండా చేసినా అతను బెదరలేదు చివరికి క్రీడల మంత్రి జోక్యంతో ఆ విషయం అక్కడితో సర్దమణిగింది ఇంత ధైర్యం ఎలా వచ్చిందని లిఖిత్ను ప్రశ్నించగా చిన్నప్పటి నుండి తన తల్లిదండ్రులు తనని నీతి నిజాయితీలతో ఏ విధంగా ఉండాలో నేర్పించారు తప్పు చేసిన వారిని ప్రశ్నించడం నేర్పించారని చెబుతుంటాడు అంతేగాక నేను ఉజ్బెకిస్తాన్ టోర్నీ విషయంలో ప్రశ్నించకుండా ఉండి ఉంటే నిజంగా అర్హత కలిగిన వారికి అన్యాయం జరిగేదని కాబట్టి తన కోసమే కాక తన తోటి వారి కోసం కూడా ఎదిరించడం అనేది నిజంగా అభినందనీయం షాష్ లిఖిత్ ఇదండి ఈరోజు మన టాపిక్ మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సో హాట్ టాక్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయడం వల్ల ఫ్యూచర్లో మరిన్నో వీడియోస్తో మేము ముందుకు రాగలం సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ సో హాట్ టాక్స్ ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సో హాట్ టాక్స్ థ్యాంక్ యూ వెరీ మచ్